కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్కు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఆక్రమణలో ఉన్న వివాదాస్పదంగా ఉన్న భూములను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసు జస్టిస్ రాకేష్ కుమార్ విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదు అని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. రాకేష్ కుమార్ ఈ కేసులో ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉందని, అందుకు కేసు విచారణ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని ప్రభుత్వం తన అఫిడవిట్లో అభిప్రాయపడింది. పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందన్న ఆందోళన ఉన్నప్పుడు విచారణ నుంచి సదరు న్యాయమూర్తిని తప్పుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయవచ్చు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వం తన అఫిడవిట్లో ప్రస్తావించింది. ఈ కేసు విచారణ డిసెంబర్ 17 ఉన్న నేపథ్యంలో రాకేష్ కుమార్ విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వివాదాల్లో ఆక్రమణల్లో ఉన్న భూములను విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది తేల్చడానికి మాత్రమే పరిమితమై ఉంటే అభ్యంతరం ఉండేది కాదని, అలా కాకుండా రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం అంటూ అనవసర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం ఎత్తి చూపింది. విచారణ సందర్భంగా రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవని, వ్యవస్థల మధ్య ఉన్న లక్ష్మణ రేఖను దాటడమేనని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇలాంటి నేపథ్యంలో జస్టిస్ రాకేష్ కుమార్ కేసును విచారిస్తే న్యాయానికి విఘాతం కలిగించడమే అవుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. చూడాలి, ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ ప్రభుత్వ విజ్ఞప్తిని ఏ మేరకు సమ్మతిస్తారో.